సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ ఈ వారం జరిగిన రా వీవర్షిప్ గురించి, నెక్స్ట్ వీక్ కాబోయే రాలో రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ గురించి, ద 619 రెమిస్టేరియో రిటైర్మెంట్ సెగ్మెంట్ గురించి, డ్రూ గులాక్ గురించి, ది వైపర్ ర్యాండీ ఆటన్ గురించి, అండ్ ది మండే నైట్ మస్సాయా సెత్ రాలెన్స్ అండ్ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ గురించి. సో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. కానీ గైస్, ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనము ది మండే నైట్ మసాయా సెత్ రాలెన్స్కి బర్త్డే విష్ చేద్దాం, ఎందుకంటే ఈరోజు సెత్ రాలెన్స్ బర్త్డే. సో ది ఆర్కిటెక్ట్ ది మండే నైట్ మసాయా సెత్ రాలెన్స్, మీకు మా రెస్టల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి విష్ ఏ హ్యాపీ బర్త్డే. సో గైస్, ఇప్పుడు మనం టైం వేసుకుంటే వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ఈ వారం జరిగిన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయస్, మీరు వచ్చి మీ స్క్రీన్ పైన ఈ వారం జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.735 మిలియన్ వ్యూవర్షిప్. అవును గాయస్, ఓన్లీ 1.735 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది ఈ వారం జరిగిన రాకి. అండ్ గాయస్, లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.757 మిలియన్ వ్యూవర్షిప్. అవును గాయస్, లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన రాకి కొంచెం తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం నెక్స్ట్ వీక్ రాలో కాకపోయే రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ గురించి. గాయస్, మీరు వచ్చి మీ స్క్రీన్ పైన నెక్స్ట్ వీక్ రాలో మనకి ఒక సాలిడ్ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్, అంటే ద క్వీన్ ఎనెక్స్టీ ఉమెన్స్ ఛాంపియన్ షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ రా ఉమెన్స్ ఛాంపియన్ ఆస్కా మధ్యలో మనకు ఒక సాలిడ్ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గాయస్, అంతేకాదు నెక్స్ట్ వీక్ రాలో మనకి అలిస్టర్ బ్లాక్ వర్సెస్ ది మండే నైట్ మస్సాయా సెత్ రాలెన్స్ మధ్యలో ఒక సాలిడ్ 1-on-1 మ్యాచ్ చూడని దొరుకుతాయి. డబ్ల్యూడబ్ల్యూ రెండు మ్యాచెస్ అఫీషియలీ కన్ఫర్మ్ చేసి నెక్స్ట్ వీక్ రా కోసం. అండ్ గాయస్, అంతేకాదు నెక్స్ట్ వీక్ రాలో మనకి ద 619 రెమిస్టేరియోది రిటైర్మెంట్ సెగ్మెంట్ చూడని దొరుకుతుంది. అండ్ గాయస్, అంతేకాదు ఈ సెగ్మెంట్కి హోస్ట్ ది మండే నైట్ మసాయా సెత్ రాలెన్స్ చేస్తున్నారు. అవును గాయస్, నెక్స్ట్ వీక్ రాలో మనకి రెమిస్టేరియోది ఒక రిటైర్మెంట్ సెరిమనీ చూడని దొరుకుతుంది. అండ్ గాయస్, ఈ సెరిమనీకి సెగ్మెంట్కి మండే నైట్ మసాయా సెత్ రాలెన్స్ హోస్ట్ చేస్తున్నారు. సో గాయస్, అందుకని మనకి ఒక పెద్ద రూమర్ వచ్చింది. అండ్ గాయస్, ఆ రూమర్ ప్రకారం నెక్స్ట్ వీక్ రాలో రెమిస్టేరియో సన్ డొమినిక్ వచ్చినా వస్తారంట. అవును గాయస్, నెక్స్ట్ వీక్ రాలో అంటే జస్ట్ రూమరే, కన్ఫర్మ్ అప్డేట్ కాదు, కానీ రూమర్స్ మాత్రం చాలా దబాయించి వస్తున్నాయి. సో గాయస్, మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం నెక్స్ట్ వీక్ రాలో రెమిస్టేరియో సెగ్మెంట్లో డొమినిక్ 100% రిటర్న్ చేస్తారంట రూమర్స్ ప్రకారం. అండ్ గాయస్, అంతేకాదు మనకి ఇంకొక రూమర్ వచ్చింది. అండ్ ఈ రూమర్ కొంచెం డిఫరెంట్ ఉంది గాయస్, ఎందుకంటే డొమినిక్ సెత్ రాలెన్స్కి సపోర్ట్ చేస్తారంట అండ్ రెమిస్టేరియో పైన అటాక్ చేస్తారంట. అవును గాయస్, జస్ట్ రూమర్ అంటే కన్ఫర్మ్ అప్డేట్ లేదు. డొమినిక్ నెక్స్ట్ వీక్ రాలో వస్తారనేది రూమర్. అండ్ నెక్స్ట్ వీక్ రాలో డొమినిక్ వచ్చి రెమిస్టేరియో పైన అటాక్ చేస్తారంట అండ్ సెత్ రాలెన్స్ చేయగలుగుతారని మనకి రూమర్స్ వస్తున్నాయి. సో చూసాం గాయస్, ఈ రూమర్స్ ఎంత నిజమో ఎంత అబద్ధమో అది మనకి నెక్స్ట్ వీక్ రాలోనే తెలిసిపోతుంది. సో గాయస్, ఇప్పుడు మనం మాట్లాడదాం డ్రూ గులాక్ గురించి. గాయస్, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నేను మీ అందరికీ కొన్ని రోజుల ముందే అప్డేట్ ఇచ్చినాను గాయస్, డబ్ల్యూడబ్ల్యూ డ్రూ గులాక్ రిలీజ్ చేసిన, అంటే డ్రూ గులాక్ కాంట్రాక్ట్ అయిపోయింది డబ్ల్యూడబ్ల్యూతో అని నేను మీ అందరికీ ముందే అప్డేట్ ఇచ్చేసినాను. కానీ గాయస్, ఫైనల్ ఇప్పుడు మనకి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అండ్ ఆ కొత్త అప్డేట్ ప్రకారం గాయస్, డ్రూ గులాక్ మరొకసారి డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారంట. సో గాయస్, దీని అర్థమైందంటే ఇప్పుడు మనకి డ్రూ గులాక్ చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. సో గాయస్, ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్ ర్యాండీ ఆటన్ గురించి. గాయస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన గాయస్ రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో ర్యాండీ ఆటన్ ఈ ఫొటోస్ని పోస్ట్ చేసినారు. అండ్ గాయస్, ఈ ఫోటో కింద చాలా క్లియర్లీ ర్యాండీ ఆటన్ రాసినారు, చాలా కష్టపడి నేను ఒక ప్లేన్ కొన్నా, నేను ఒక ప్లేన్ని బై చేసిన అని ర్యాండీ ఆటన్ చాలా క్లియర్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినారు. కానీ గాయస్, మళ్ళీ కొన్ని రూమర్స్ వస్తాయండి, ఆ రూమర్స్ ప్రకారం మేబీ ర్యాండీ ఆటన్ ఏదో హెచ్కి ఎక్రియానికి ఇలాంటి పోస్ట్ చేసినారని మనకి రూమర్స్ వస్తున్నాయి. కానీ గాయస్, చూడండి, ర్యాండీ ఆటన్ అయితే చాలా క్లియర్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినారు, నేను చాలా కష్టపడి ప్లేన్ కొన్నా అని. అండ్ ఈ ఫోటో కింద ర్యాండీ ఆటన్ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసినారు, గ్రేట్ రెస్లింగ్ మ్యాచ్ ఎవర్ అని కొన్ని హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసినారు. సో గాయస్, అందుకనే మనకి రూమర్స్ వస్తున్నాయండి, ఆ రూమర్స్ ప్రకారము ర్యాండీ ఆటన్ హెచ్కి ఎక్రియానికే ప్లేన్ కొన్నారంట, లేదంటే హెచ్కి ఎక్రియానికి ఇలాంటి ఫోటో పోస్ట్ చేసినారని మనకి రూమర్స్ వస్తున్నాయి. సో గాయస్, అది ఇప్పుడు అంటే ర్యాండీ ఆటన్ నిజంగానే ప్లేన్ కొన్నారా లేదా అది మనకి ఇన్ ఫ్యూచర్లో 100% తెలిసిపోతాయి. బట్ రూమర్స్ ప్రకారం అయితే ర్యాండీ ఆటన్ హెచ్కి ఎక్రియానికే ప్లేన్ కొన్నారంట, లేదంటే ఒక ప్లేన్లో కూర్చొని అంటే పాత ఫొటోస్ని పోస్ట్ చేసినారని మనకి రూమర్స్ వస్తున్నాయి.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది మండే నైట్ మెస్సయా ది ఆర్కిటెక్ట్ సెత్ రాలెన్స్ గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ సెత్ రాలెన్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో సెత్ రాలెన్స్ కి ద బిగ్ డాగ్ రోమన్ రెయిన్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగినారు. ఎందుకంటే రోమన్ రెయిన్స్ మనకు డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు కదా, సో సేమ్ ఇదే క్వశ్చన్ సెత్ రాలెన్స్ కి అడగగానే సెత్ రాలెన్స్ ఆన్సర్ ఇచ్చినారు. చూడండి ద బిగ్ డాగ్ రోమన్ రెయిన్స్ ఆ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు అండ్ నిజం చెప్పాలంటే నేను నా లైఫ్లో ఇలాంటి వ్యక్తి ఇలాంటి మనిషిని చూడలేదు. ఎందుకంటే ఆల్రెడీ రోమన్ రెయిన్స్ ఫస్ట్ ఒక కూతురు ఉంది అండ్ సెకండ్ టైం రోమన్ రెయిన్స్కి ట్విన్స్ పుట్టినారు అండ్ థర్డ్ టైం మరొకసారి రోమన్ రెయిన్స్కి ట్విన్స్ పుట్టినారు. నిజానికి చాలా షాక్ అయిపోయినాను, అసలు రోమన్ రెయిన్స్కి ట్విన్స్ ఎలా పుడుతున్నారో నాకు అసలు ఏం అర్థమైతే లేదు. నిజం చెప్పాలంటే నేను చాలా షాక్లో ఉన్నాను, నేను ఇలాంటి మనిషిని చూడలేదు. రోమన్ రెయిన్స్కి కంటిన్యూగా ట్విన్స్ పుడుతున్నారు, నిజంగా నేను చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ ఇలాంటి టైంలో రోమన్ రెయిన్స్ భార్యకి రోమన్ రెయిన్స్ అవసరం ఉంది, సో అందుకనే ద బిగ్ డాగ్ రోమన్ రెయిన్స్ అలా వైఫ్తో అలా పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఒక టైప్లో ద బిగ్ డాగ్ రోమన్ రెయిన్స్ చాలా మంచి పని చేస్తున్నారని సెత్ రాలెన్స్ చెప్పినారు. అందుకే అంతేగా సెత్ రాలెన్స్ ఏమన్నారంటే ఇలాంటి సిచ్యువేషన్లో అందరికీ బేబీస్ పుడుతున్నారని సెత్ రాలెన్స్ ఎక్కడనో ద మ్యాన్ బెక్కిలించ్కి మెన్షన్ చేసినారు. ఎందుకంటే గాయస్ ఇప్పుడు ద మ్యాన్ ద మామ్ అంటే బెక్కిలించ్ ప్రెగ్నెంట్ ఉన్నారు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో అందుకనే గాయస్ ఇంటర్వ్యూలో ఎక్కడనో ఇండైరెక్ట్లీ సెత్ రాలెన్స్ బెక్కిలించ్కి మెన్షన్ చేసినారు. అండ్ గాయస్ అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో సెత్ రాలెన్స్ ఒకటి మాత్రం కరెక్ట్ చెప్పినారు అంటే ఏంటంటే గాయస్ చూడండి, రోమన్ రెయిన్స్ వైఫ్కి సెకండ్ టైం ట్విన్స్ పుట్టినారు అండ్ ఇలాంటప్పుడు కంపల్సరీ అలా వైఫ్ కొంచెం వీక్ ఉంటారు అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక హస్బెండ్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. సో రోమన్ రెయిన్స్ ఒక కరెక్ట్ హస్బెండ్ ఒక మంచి హస్బెండ్ అని ద బిగ్ డాగ్ రోమన్ రెయిన్స్ ప్రూఫ్ చేస్తున్నారు, అలా వైఫ్కి సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఫ్యామిలీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు. సో గైస్ రోమన్ రెయిన్స్ ఎక్కడనో కరెక్ట్ చేస్తున్నారని సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ గైస్ నా ప్రకారం ద బిగ్ డాగ్ రోమన్ రెయిన్స్ కరెక్ట్ చేస్తున్నారని నాకు బి అనిపిస్తుంది. సో గైస్ మీకేమనిపిస్తుందో మీరందరూ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత నేను ఈరోజు ఈవినింగ్ నా బర్త్డే స్పెషల్ వీడియో అప్లోడ్ చేస్తాను, సో ఆ వీడియోకి మీరందరూ కంపల్సరీ చూడండి. సో గైస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.